అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. మాది గోపాల్పూర్ గ్రామం, బెజ్జంకి మండలం, జిల్లా కరీంనగర్. మాకు ఒక ఎకరం భూమి ఉన్నది. అరెకరంలో శ్రీవారిస్తున్నాము. అరెకరంలో కూరగాయ చెట్లను, ఆకుకూరలు పండిస్తున్నాం. మాకున్న ఎకరం భూమిలో ఈ సేంద్రియ పద్ధతుల్లోనే మందులు కొట్టకుండా వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఈ శ్రీవారికి కూడా, శ్రీవారికి కానీ కూరగాయ చెట్లకు కానీ ఈ సేంద్రియ పద్ధతుల్లోనే చేయడం జరుగుతుంది. నేను ఒక్కదాన్ని కాదు, మా ఊళ్ళో చాలామంది రైతులు సేంద్రియ పద్ధతుల్లోనే వ్యవసాయం చేసుకుంటున్నారు. ఎందుకనంటే సేంద్రియ పద్ధతుల్లోనే తక్కువ ఖర్చుతో మంచి పంటలు పండించుకొని ఈ తెగుళ్ళ నివారణకు కషాయాలు కొట్టి మంచి పంటలు పండించుకుంటాం కదా. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసినట్లయితే అన్ని మన పంటల్లో వచ్చే అన్ని రకాల తెగుళ్ళకి ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి. ఉదాహరణకి నీమాస్త్రం ఉంది. నీమాస్త్రం రసం పీల్చే పురుగులకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా శుంఠిపాల కషాయం కానీ, బ్రహ్మాస్త్రం కానీ, అగ్నాస్త్రం కానీ, ఇలా ఎన్నో రకాల కషాయాలు మన దగ్గర ఉన్నాయి. వాటిని సరైన పద్ధతిలో సరైన సమయంలో వాడినట్లయితే మంచి పంటలు, మంచి ఫలితాలు లభిస్తాయి. ఈరోజు మనం పుల్లటి మజ్జిగను ఏ విధంగా తయారు చేసుకోవాలి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. పుల్లటి మజ్జిగను తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 3 రోజుల పాటు పులియబెట్టిన 6 లీటర్ల పుల్లటి మజ్జిగ, 100 లీటర్ల నీళ్ళు. చూశారు కదా, పుల్లటి మజ్జిగను తయారు చేయడానికి 2 పదార్థాలు అవసరం అండి. దీన్ని తక్కువ ఖర్చుతో మనం ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల మనం ఏ విధంగా తయారు చేసి ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది మీకు ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను నేను. ముందుగా 6 లీటర్ల పుల్లటి మజ్జిగను తీసుకొని 100 లీటర్ల నీటిలో పోసి కర్రతో బాగా కలపాలి. ఇప్పుడు మజ్జిగని 100 లీటర్ల నీళ్ళలో మనం పోసుకున్నాం కదా, ఇది ఒక ఎకరం పంటకి పిచికారి చేసుకోవచ్చు. ఈ మజ్జిగ దొరకని వేళ మనం 2 లీటర్ల కొబ్బరి నీళ్ళు తీసుకొని 100 లీటర్ల నీళ్ళలో పోసుకొని ఒక ఎకరాన్ని పంటకి పిచికారి చేసుకోవచ్చు. మజ్జిగ దొరకనప్పుడు ఈ మజ్జిగ బదులు కొబ్బరి నీళ్ళు కూడా మనం పంటకి పిచికారి చేసుకోవచ్చు. పుల్లటి మజ్జిగ తయారు చేసుకోవడం చాలా సులభము. దీన్ని తయారు చేసుకుని పంటలో పిచికారి చేసుకున్నట్లయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది అన్ని రకాల తెగుళ్ళకి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కాయమచ్చ, ఆకుమచ్చ, బూజు తెగుళ్ళకి ఇది నివారణగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది శిలీంద్రనాశినిగా ఉపయోగపడుతుంది. పుల్లటి మజ్జిగను తయారు చేసిన రోజే పిచికారి చేయాలి. దీన్ని నిల్వ ఉంచరాదు. ఇది అన్ని రకాల పంటలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. పుల్లటి మజ్జిగను పంటలో ముందు జాగ్రత్త చర్యగా ఉపయోగించుకోవచ్చు. దీన్ని పంటలో 20వ రోజు, 45వ రోజు దీన్ని వాడినట్లయితే పంటలో ముందు జాగ్రత్త చర్యగా దీన్ని చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. నేను రైతులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు కూడా నాలాగానే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసుకుంటూ తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి సాధించాలని కోరుకుంటున్నాను. వీడియో కోసం పుల్లటి మజ్జిగను తయారు చేసి చూపించే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకు ఐకెపి సెర్పు వారికి నా ధన్యవాదములు.